Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. మంచి సమయంలో మీ అందరితో కూడా కలిసి దేవదేవుడిని స్తోత్రించే మహాభాగ్యాన్ని మహాదేవుడు ప్రేమించి అనుగ్రహించినందులకు ప్రభుని స్తోత్రిస్తున్నాను. చప్పట్లు కొట్టి మనందరం గొప్ప దేవుడిని స్తోత్రిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూలవాక్యం ఆదికాండం 21వ అధ్యాయం, కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 21వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం మొదటి రెండు వచనాలు మనం చదువుకుందాం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చెప్పున శారాను గురించి చేసెను. ఎట్లనగా, దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. చదువుబడిన లేఖనం మనందరి వెనుకల్లో దేవుడు ఆశీర్వదించునుగాక. అమీన్. యెహోవా తాను చెప్పిన ప్రకారము తానిచ్చిన మాట చెప్పున చేశాడు. మాట ఇచ్చి తప్పుటకు ఆయన నరుడు కాదు. చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయన మాట ఖచ్చితమది. ఆయన అన్నాడో చేస్తాడు. ఏమనన్నాడు అంతకుముందు? అప్పటికి ఆమె వయసు దాదాపు 88 సంవత్సరాలు నిండిపోయినాయి. అబ్రహాము గారి వయస్సు 98 నిండిపోయింది. 99, ఈమెకి 89. సరిగ్గా 89 సంవత్సరాల వయసులో ఆమె, 99 సంవత్సరాల్లో ఈయన. వీళ్ళకి 75 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచినప్పుడు వీళ్ళు ఎక్కడున్నారంటే ఊర్ అనే కల్దీయుల ప్రదేశంలో, మెసపటోమియా దేశంలో ఉన్నారు. దేవుడు పిలిచినప్పుడు అక్కడ నుండి బయలుదేరి, మీరు ఈ దేశాన్ని వదిలిపెట్టండి, తండ్రింటిని వదిలిపెట్టండి, మీ బంధువులను వదిలిపెట్టండి, ఈ సమస్తాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళండి అని దేవుడు చెప్పినప్పుడు ఊర్ అనే కల్దీయుల ప్రదేశాన్ని, మెసపటోమియా దేశంలో ఉన్న ఊర్ అనే కల్దీయుల ప్రదేశాన్ని విడిచిపెట్టి, ఇదంతా 11వ అధ్యాయంలో ఆదికాండంలో మనం చూస్తాం, అక్కడ నుండి బయలుదేరి హారానుకు వచ్చాడండి. అక్కడ నుండి హారాన్ 750 కిలోమీటర్లు. అది మెసపటోమియా దేశమే, ఇది మెసపటోమియా దేశమే. దేశాన్ని విడిచిపెట్టమన్నాడు కానీ ప్రాంతాన్ని మాత్రం విడిచిపెట్టాడు. మెసపటోమియా దేశంలో హారాన్ అనే కల్దీయుల ప్రదేశం అంటే దేవుని వాక్కును పార్షియల్గా నెరవేర్చాడు. దేవుని మాటను సగం చేసి సగం వదిలిపెట్టడం అది మనిషి గుణం, కానీ దేవుడు చెప్పిన మాట ప్రకారం చేయటం అది దేవుని గుణం. ఆయన ఏదన్నాడో అది చేసుకుంటాడు అంతే. మానవుడు వింటాడు, చేస్తానంటాడు, కానీ సగం చేసి సగం వదిలిపెట్టేస్తాడు. ఎక్కడి వరకు చేశాడంటే దేశాన్ని వదిలిపెట్టమంటే ప్రాంతాన్ని వదిలిపెట్టాడు. ఊరు అనే కల్దీయులు అంటే మీ అర్థం అవడానికి చెప్తున్నాను, విజయవాడ వదిలిపెట్టి ముంబై వెళ్ళిపోయాడు ఆయన. నేను అనుకుంటా ముంబై దాదాపు 600-700 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే అంత దూరం. ముంబై ఎక్కడుంది? ఇండియాలోనే ఉంది.
విజయవాడ ఎక్కడుంది? ఇండియాలోనే ఉంది. అలా చేశారన్నమాట ఆయన. అంటే ఇక్కడ నుండి బయలుదేరి అక్కడికి వెళ్ళాడు, కానీ దేశాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. తండ్రి ఇంటిని వదిలిపెట్టండి అన్నాడు. తండ్రి ఇంటిని అయితే వదిలిపెట్టాడు, కానీ తండ్రిని వదిలిపెట్టలేదు. బంధువులను వదిలిపెట్టమన్నాడు. బంధువుల్లో చాలా మందిని వదిలిపెట్టేశాడు, కానీ వాళ్ళ అన్న కొడుకు లోతును తన భార్యను అంటేసుకొని వెళ్ళాడు. అంటే చూడండి, దేవుడు చెప్పిన మాట ప్రకారం చేస్తున్నాను అంటూనే సగం చేసి సగం వదిలిపెట్టే గుణం విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం దగ్గరే స్టార్ట్ అయింది. అయితే ఆలస్యం ఎందుకు అవుతుంది? దేవుని కార్యాలు ఆలస్యం అవడానికి గల కారణం, దేవుడు మన దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసేది మనం కంప్లీట్గా దేవుని మాట ప్రకారం మనం చేసిన నాడు మన జీవితంలో ఆయన ఇచ్చిన వాక్కును నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మీకు ఇలాంటి మాటలు చాలా నేను చూపించగలుగుతాను. ఒకసారి మనం పరిశీలిస్తే ఆదికాండంలో కాస్త వెనక్కి రండి, 6:22 చూడండి. నోవహు అట్లు చేశాను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాను. యావత్తు అంటే ఏం చెప్పాడు కంప్లీట్గా చేశాడు. దేవుడు చెప్పింది యావత్తు చేశాడు. అందుకు ప్రపంచమంతా మునిగి ప్రళయంలో సర్వనాశనమైంది, కానీ నోవహు కుటుంబం మాత్రం మునిగే ప్రపంచంలో తేలుతూనే ఉన్నాడు. ప్రపంచం మునిగే కొద్దీ ఆయన తేలుతూనే ఉన్నాడు. ఆ ఫ్యామిలీ ఆనందిస్తూనే ఉంది. ప్రపంచం గందరగోళంలో ఉంటే ఆయన మాత్రం ఎంజాయ్ చేస్తున్నాడు లైఫ్ని. నీ చుట్టుప్రక్కల పరిస్థితులు ఎలాగైనా ఉండని, దేవుడు చెప్పిన మాట ప్రకారం ఎప్పుడు చేస్తామో ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కూడా ఇలా చేయటం ఆరంభిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మాత్రమే కాదు, ఇంకొక అద్భుతమైన విషయం మీకు చెప్తాను. నిర్గమకాండానికి వెళ్ళిపోదాం. 40:33 లాస్ట్ లైన్ చూద్దాం. అలాగున మోషే పని సంపూర్తి చేశాను. సంపూర్తి అంటే కంప్లీషన్. దేవుడు చెప్పిన పనిని సంపూర్తి చేశాడు, కంప్లీట్గా చేశాడు. ఎలా చేశాడు? 16 మోషే ఆ ప్రకారం చేశాను. ఏ ప్రకారం? ఆయనకు నచ్చినట్టు. నోనో, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేశాను. ఎలా చేయమన్నాడు అలాగే చేశాడు. అంటే దేవుడు చేయమన్నట్టు చేశాడు. దేవుడు చేయమన్నవన్నీ అక్కడ చూడండి, అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ సంపూర్తిగా చేశాడు. అలా చేసిన కారణాన 34 అప్పుడు మేఘం ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు ఆ మందిరమును నింపెను. అంటే చూడండి, దేవుడు చెప్పిన ప్రకారం చేసిన మరుక్షణంలో ఆయన తేజస్సు, ఆయన మహిమ మేఘం దిగొచ్చిందండి. ఆ మహిమ మేఘం దిగొచ్చింది. ఆ మేఘం ఆ ప్రత్యక్ష గుడారాన్ని కమ్మింది. ఆ మహిమ వారిని నడిపిస్తుందండి. ఆ మహిమలో వారు నడిచారు. ఆ మహిమ దిగొచ్చినప్పుడు ఎంత అద్భుతంగా ఉందో మీకు చెప్తాను రెండు మాటలు. మహిమ మేఘం కింద వారు ఉన్నప్పుడు, ఆ మేఘం కింద నడిచేటప్పుడు, ఆ మేఘం పైకి లేచినప్పుడు, వీరు నడుస్తూ ఉండే వాళ్ళు మేఘం కిందకి దిగినప్పుడు, అప్పుడు వారు కూడా ఆ మేఘం కింద వాళ్ళు విశ్రాంతి తీసుకునేవాళ్ళు. మేఘం కింద ఉన్న నాళ్ళు వారి ఆహారానికి లోటు లేదండి. అదే మేఘంలో నుండి వారికి చక్కగా కురిసేది ఆహారం. ఏమంటే అదే మేఘంలో నుండి మనం పరిశీలిస్తే వారికి కావాల్సిన నీరు, వారికి నీరు కావాలంటే ఒక నది వచ్చేసేది ఆ మేఘం కింద ఉన్నప్పుడు. వారు ఒక రాతి బండ నుండి నీరు వచ్చేసింది. అంటే ఆ మేఘం కింద ఉన్నంత వరకు వారికి ఆకలి అనేది తెలియనవలేదు, దప్పిక అనేది తెలియనవలేదు. వాళ్ళు వెళుతూ ఉండగా వారి కాళ్ళకేసుకున్న చెప్పులు అరగలేదంట, వాళ్ళ ఒంటి మీద ఉన్న వస్త్రాలు పాతగిలలేదంట, చెమట పట్టలేదంట వారికి. వారిని అద్భుత రీతిలో దేవుడు నడిపించాడు. హల్లెలూయా. దేశాలు దాటి వారు వెళుతున్నారు. 40 సంవత్సరాలు వాళ్ళకి కష్టమనేది తెలియకుండా 40 అద్భుతాలు చేసుకుంటూ, ఒక కష్టం రావడం, ఆ కష్టాన్ని ఒక అద్భుతంగా దేవుడు మలచడం, కష్టం రావడం అద్భుతంగా మలచడం, అలా మేఘం వారికి కోసం దిగొచ్చింది. ఆ మేఘం కింద ఉన్న 40 3 పువ్వులు 300 అన్నట్టుంది వాళ్ళ పరిస్థితి. అంత ఆహ్లాదకరంగా, అంత ఆశీర్వాదకరంగా దేవుడు నడిపించాడు. ఆ మేఘం ఎప్పుడు దిగొచ్చింది వారి కోసం? దేవుడు చెప్పిన మాట ప్రకారం సంపూర్తిగా చేసినప్పుడా, సగం చేసి సగం వదిలిపెట్టేసినప్పుడా, కంప్లీట్గా చేసినప్పుడు? ఇక్కడ ఉన్న దేవుని పిల్లలారా, దేవుడు చెప్పిన మాట ప్రకారం సంపూర్తిగా చేస్తున్నామా, సగం చేసి సగం వదిలిపెట్టేస్తున్నామా? ఆలోచించండి. కానీ మన దేవుని స్టైల్, మనం ఎలాగున్నా సరే ఎలాగలా మనల్ని సరిచేసి ఆయన ఇచ్చిన మాట ప్రకారం చేసుకునే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఏమన్నా అంతకుముందు ఆయన నిరాశపడుతున్నాడు. 17 మనం చూస్తే నిరాశలో ఉన్నాడు. ఇంకేం లేక, ఇక నాకు ఏం జరిగిద్దిలే. అప్పటికి ఆయనకి 99 17 వచ్చేటప్పటికి ఇంకేం లేదు, దేవుడు ఇచ్చిన మాట ప్రకారం ఇంకా చేయలేదు అని నిరాశగా ఉన్నాడు. ఎవరన్నా మనం దత్తత తీసేసుకుందాం అన్న టైప్లో కొంచెం నిరాశగా ఉంటే ఆయన ప్రత్యక్షమై అంటున్నాడు, యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండు. నా సన్నిధిలో నడుస్తూ నిందారహితునిగా ఉండు.
అంటే ఏదో ఒక నిందేసుకున్నారు అబ్బాయి గారు, నా సన్నిధిలో నడుస్తున్న నీవు నింద లేకుండా నిందారహితునిగా ఉండు అంటూ ఏమంటున్నాడు చూడండి. 5వ వచనం, ఇక మీదట నీ పేరు అబ్రాహాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని గనక నీ పేరు అబ్రాహాము. అంటే తను వైడ్ చేశాడు, తను బ్రాడ్ మైండ్ చేశాడు, ఆయన్ని కొరచ ఆలోచనలతో ఉన్న వాడిని కాస్త అలా బ్రాడ్ చేశాడు ఆయన మైండ్ని. నీ భార్య పేరు కూడా మారుస్తున్నా నేనని భార్య పేరు మార్చాడు 15వ వచనంలో, నీ భార్య అయిన షారాయిని ఇక షారాయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు షారా. అంటే ఆమె పేరేమో కుదిచ్చాడు, తగ్గించాడు కాస్త. ఆ అయి తీసే ఆమెలో, అయి ఉన్నంత వరకు బాగుపడదు. ఆ అయి తీసే ఆమెకి, నువ్వేమో అబ్రాహాము అని నిన్ను కుదించుకున్నావు, అబ్రాహాము అనేది నీ పేరు మార్చుకో. ప్రైజ్ ద లార్డ్. నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు, పేరు మార్చుకున్నాడు. పేరు మార్చుకున్న తర్వాత దేవుడు వారి ఇంటికి వచ్చాడు, వారిని బ్లెస్ చేశాడు. వచ్చే ఈ రోజుకి మీ ఊళ్ళో బిడ్డుంటాడన్నాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారం, దేవుడు తానిచ్చిన మాట చెప్పున ఆయన జరిగించాడండి వారి జీవితాల్లో. చప్పలు కూడా దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఖచ్చితంగా మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడు, మాట ఇచ్చిన దేవుడు నెరవేరుస్తాడు. మీకు 2-3 సందర్భాలు చెప్తాను నేను, మాట ఇచ్చి ఆయన నెరవేర్చిన సందర్భాలు. యొర్దాన్ నది దగ్గరికి వచ్చారు, యొర్దాన్ నదిని ఎలా దాటాలని సతమతం అయిపోతున్నారు. దేవుడు అన్నాడు, తెల్లారికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, నేను ఒక అద్భుతం చేస్తాన్నాడు. యెహోషువా గ్రంథంలో మనం చూస్తాం ఆ సంగతి. చూడండి ఒక్కసారి యెహోషువా గ్రంథం, యెహోషువా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. మరియు యెహోషువా, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. రేపటికి అద్భుత కార్యం చేస్తాడు, పరిశుద్ధపరచుకోండి. ఎప్పుడైతే దేవుడు చెప్పిన ప్రకారం వారిని వారు పరిశుద్ధపరచుకున్నారో, దేవుడు అద్భుతం చేయనే చేస్తాడంతే. అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం మనం చేస్తే ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఇక్కడ కూర్చున్న మీ జీవితాల్లో ఇంకా దేవుని వాగ్దానాలు నెరవేరలేదంటే దేవుడు ఇచ్చిన మాట ప్రకారం చేసే గుణం మనకుందా? దేవుడు ఖచ్చితంగా దేవుడిచ్చిన మాట ప్రకారం ఆయన నెరవేర్చుకునే దేవుడు అండి. ఏమంటే ఇంకో సందర్భాన్ని కూడా మీ ముందు నేను ఉంచాలని ఆశపడుతున్నాను. ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే, సంఖ్యాకాండం చూద్దాం, 12వ అధ్యాయం 11వ అధ్యాయం చూద్దాం. సంఖ్యాకాండం, ఇక్కడ వాళ్ళకి మాంసం కావాలని మాంసాపేక్షతో వాళ్ళు ప్రార్థిస్తున్నారు. ఒక రోజున మేము మాంసం తినాలి, నాన్ వెజిటేరియన్ తినాలని ఉందయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళతో 18వ వచనంలో ఏమంటాడు చూడండి. నీవు జనులను చూసి ఇట్లనము, మిమ్మల్ని మీరు రేపటికి పరిశుద్ధపరచుకోండి, మీరు మాంసం తింటారు. రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మాంసం తింటారు అన్నాడు. తెల్లారికి చేస్తానన్నాడు. ఇక్కడ కూర్చున్న మీ జీవితాల్లో తెల్లారికి దేవుడు కార్యం చేయగలిగిన సత్తా కలిగిన దేవుడు మన దేవుడు. మీకున్న రోగం తెల్లారికి తగ్గిపోద్ది, మీకున్న ఆర్థిక ఇబ్బందులు తెల్లారికి తీరిపోతాయి, మీకున్న సమస్యలు తెల్లారికి పరిష్కారం వస్తాయి. 24 అవర్స్ లోపు కార్యం చేయగలిగిన సత్తా కలిగిన దేవుడిని ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. అయితే ఆయన అలాంటి కార్యం చేయాలంటే ఆయన చెప్పిన మాట ప్రకారం చేసే గుణం మనకుందా? ఇది ఒక్కటి మనం ప్రశ్నించుకోవాలి. అక్కడ అన్నాడు, తెల్లారికి పరిశుద్ధపరచుకోండి, నేను అద్భుతం చేస్తా, మీరు మాంసం తింటారు. అక్కడ కూడా అంటున్నాడు, మీరు తెల్లారికి పరిశుద్ధపరచుకోండి, మీరు యొర్దాను దాటి వెళ్ళిపోతారు. నిజంగా అద్భుతం చేశాడా? ఉరకల్లెత్తుతో వచ్చే నది ఆపేశాడు. వీళ్ళని అవతల ఒడ్డుకు క్షేమంగా సునాయాసంగా వీళ్ళందరూ చేరారు. ఆ తర్వాత నల్మల్లి నది ప్రవహిస్తుంది. ఏమంటే ఇక్కడ కూడా జరిగింది ఏంటంటే, మీరు తెల్లారికి చేస్తారు. అప్పుడు మోషే అంటాడు, ప్రభా సీరియస్గా నువ్వు అలా అనేసావు, ఉన్నది ఏమైనా తక్కువ మంది అనుకుంటున్నారా? చాలామంది ఉన్నారు కదా, ఇన్ని లక్షల మందికి నువ్వు తెల్లారికి ఎలా ఇస్తావు? అప్పుడు ఆయన అంటున్నాడు, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 10 రోజులు కాదు, 30 రోజులు నేను వారికి, 30 రోజులు ప్రతి పూట నేను వారికి నాన్ వెజిటేరియన్ పెట్టబోతున్నాను. ఎన్ని రోజులు? వీళ్ళు అడిగింది ఎంత? ఒక పూట. కానీ దేవుడు ఇస్తానన్నది ఎంత? 30 రోజులు. అంటే మనం అడిగిన దానికన్నా ఎక్కువ చేస్తాడు దేవుడు. అయితే ఆయన చెప్పింది ఏంటి? పరిశుద్ధపరచుకోండి తెల్లారికి. తెల్లారికి పరిశుద్ధపరచుకుంటే నేను ఇచ్చిన మాట నేను నిలబెట్టుకుంటా. చాలాసార్లు మనం దేవుడికి గుర్తు చేస్తాం, నువ్వు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదయ్యా, మాట ఇచ్చి తప్పడానికి నువ్వు నరుడు కాదయ్యా, నీ మాట ప్రకారం మా జీవితంలో జరిగించండి అయ్యా, నిన్నే నమ్ముకున్నామయ్యా, నువ్వే మా దేవుడు అనుకున్నామయ్యా, నిన్నే సేవిస్తున్నామయ్యా, అన్ని జనుల మధ్య మమ్మల్ని సిగ్గుపడి వద్దయ్యా అంటూ దేవుడిని మనకు దేవుడి మాట దేవుడు గుర్తు చేస్తాం. కాదు కాదు, ఆయన మనకు చెప్పిన మాట గుర్తు చేసుకున్నాం మనం. ఆయనకి మనకు ఏం చెప్పాడో అది గుర్తు చేసుకుని అది చేసేస్తే ఆయన ఇచ్చిన మాట ప్రకారం చేయటం ఆయనకి తెలుసు. ఆయన ఏ మాట ఇచ్చాడో ఖచ్చితంగా ఆయన మాట ఆయన నిలబెట్టుకుంటాడు. చప్పలు కొట్టి ఆయనకి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అప్పుడు మోషే అంటాడు, అయ్యా ఇన్ని లక్షల మందికి 2 పూటల 30 రోజులు పెట్టడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ అయ్యా, కెన్ ఐ హెల్ప్ యూ అన్నాడు. ఏ విధంగా హెల్ప్ చేస్తావయ్యా నువ్వు? సముద్రంలో వల వేసి చేపలు మొత్తం పట్టి అవి జనానికి పెట్టమంటావా? అయినా కొన్ని రోజులు వస్తాయి, ఆ తర్వాత మళ్ళీ అవి కూడా అయిపోతాయి. ఆ తర్వాత నేను ఉన్న గొర్రెలు మేకలు మందలు మొత్తం అన్నిటిని చంపేసి వాటన్నిటిని పెట్టేసాను అనుకో నాన్ వెజిటేరియన్, అది కూడా కొన్ని రోజులకు అయిపోతాయి కూడా.
ముప్పై రోజులు సరిపోదు. అది ఇది ఆకాశ పక్షులన్నీ పట్టేసేసి వాటన్నిటిని పెట్టి అవి కూడా కొన్ని రోజులు అని కొన్ని రోజులు ముప్పై రోజులకు వచ్చేంత ఫుడ్ మేము సంపాదించలేము. ఏమైనా ఇలా సంపాదించినా జరగదు కదయ్యా, సీరియస్గా నువ్వు ముప్పై రోజులు అనేసావంటే. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి, ఇరవై మూడు వచ్చిన అందుకు యెహోవా మోషేతో ఇట్లా, నేను యెహోవా బాహుబలం తక్కువైనదా, నా మాటని ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూస్తావు. ఆమేన్ చెప్పండి. నా మాటని ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూస్తావు. ఆయన బాహుబలం తక్కువ కాలేదో, అప్పుడు చేశాడు ఇప్పుడు చేస్తాడు, ఎప్పటికీ చేస్తాడు ఆయన కార్యాలు, ఎప్పటికీ చేస్తాడు ఆయన అద్భుతాలు. హల్లెలూయా. అయితే ఆయన కార్యాలు చూడాలంటే ఆయన చెప్పిన మాట ప్రకారం చేసే గుణం మనకి అది ఉందనుకోండి, ఆ తత్వం మనకు ఉందనుకోండి, ఆయన మాట ఆయన ఎలా నెరవేర్చుకోవాలో, ఆయనకి అసాధ్యాలను సుసాధ్యంగా మార్చే సర్వశక్తిమంతుడు మన దేవుడు. అసాధ్యం అంటూ ఆయనకి ఏది లేదండి. దేవుడు నిజంగా కార్యం చేశాడంటే వాళ్ళు తెల్లారికి పరిశుద్ధపరచుకున్నాడు. తెల్లారి నుండి దేవుడు ముప్పై రోజులు అసలు బాబోయ్ మా వల్ల కావట్లేదు, వాళ్ళ చెవుల్లో నుండి కూడా అదే వాసన వచ్చేస్తుందండి, ఏ వాసన ముక్కుల్లోనూ కూడా అదే వాసన వచ్చేస్తుందండి, వాళ్ళకి అదే కంపు, ఏ కంపు, అమ్మో ఈ నాన్ వెజిటేరియన్ వద్దు బాబోయ్ వద్దు బాబోయ్ అనే పరిస్థితి, నాన్ వెజిటేరియన్ అనేది మాకు వద్దు బాబోయ్ అనే పరిస్థితి తీసుకొచ్చాడండి. అంత సమృద్ధిగా దేవుడు వారు పెట్టారండి, చప్పలు కొట్టకుండా మీరు ఎలా ఉండగలుగుతున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రే దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం పరిశీలిస్తే ఇక్కడ సబ్జెక్టులోకి మనం వద్దాం. ఏమంటున్నాడు చూడండి, దేవుడు యెహోవా తాను చెప్పిన ప్రకారం, తానిచ్చిన మాట చెప్పున చేశాడంతే. చెప్పిన ప్రకారం చేసే దేవుడు, ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు, ఎన్నో సార్లు ఆయన చెప్పిన మాట ఆయన నెరవేరుస్తూనే ఉన్నాడు. మాటిచ్చిన దేవుడు మీ పట్ల కూడా నెరవేర్చడా? మీ పట్ల ఆయన వాగ్దానం నెరవేరదా? మీకేం మాటిచ్చాడో ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టుకుంటాడు, నెరవేరుస్తాడు. ఎప్పుడండి, ఎప్పుడు నెరవేరుస్తాడు? ఇప్పుడు బాబు చెప్పిన సబ్జెక్టులోకి వస్తాను. ఎప్పుడు నెరవేరుస్తాడు? నిర్ణయ కాలంలో. ఏంటంటే ఏ టైంలో నిర్ణయ కాలం అంటే దేవుడు ఒక కాలం నిర్ణయించాడు, ఖచ్చితంగా కాలంలో చేస్తాడు. దేవుడు నిర్ణయించిన కాలంలో మీకు ఇచ్చిన మాటను ఆయన నెరవేరుస్తాడు. ఎప్పుడండి, నేను సచ్చిన తర్వాత చేస్తాడా అంటారు మీలో కొంతమంది. సచ్చిన తర్వాత కాదు, ఆయన ఎప్పుడు లేట్ అవ్వదు. లేట్ అంటే మందే, రేపు ఎల్లుండని వాయిదా వేసే తత్వం మందే, కానీ దేవుడు ఎప్పుడు ఇన్ టైంలో ఉంటాడు. ఆయన ఎలాగ చెప్తానో జాగ్రత్త వినండి. ఇవ్వక ఒక బిడ్డను ఇచ్చాడు. ఆ బిడ్డ పన్నెండేళ్ళు వచ్చింది, లేకపోతే పదమూడేళ్ళు వయసు వచ్చింది. ఈ పదమూడేళ్ళు వయసు వచ్చేటప్పటికి దేవుడు ఒక రోజున అబ్రహాం అన్నాడు, ఏంటి ప్రభువా, నువ్వు అమితంగా ప్రేమిస్తున్నావే నీ కుమారుడు ఆడన ఇస్సాకు, వాడిని రేపు మోరియా కొండ మీద తీసుకొచ్చి దహన బలిగా నాకు ఇవ్వగలుగుతావా అని అడిగాడు. ఒక్కసారి షాకింగ్ కదా. ఆ బిడ్డ కోసం వందేళ్లు వెయిట్ చేశాడు, వందేళ్ళకి ఇచ్చాడు ఆ బిడ్డని. ఇప్పుడు ఆ బిడ్డకి 12-13 సంవత్సరాలు, అంటే ముసలాయనికి 112 సంవత్సరాల వయసులో ఉండగా, ఆ 12 ఏళ్ల పిల్లోని తీసుకొచ్చి కొండ మీద కత్తితో నరికేసి దహనబలిగా దేవుడిచ్చేయమంటున్నాడు. చేయగలడంటారా? అబ్రహాంకి మాత్రం ఆ విషయంలో వండర్ఫుల్, దేవుడు ఏం చెబితే అది చేసే తత్వం గుణం వచ్చేసింది అబ్రహాంకి. ఆ గుణం ఎప్పుడైతే నేర్పించాడు, ఇప్పుడు అంటాడు నువ్వేం చెప్తే చేస్తానయ్యా, నువ్వు అడిగావు కదా నేను తీసుకొస్తాను, రేపే నేను ఇచ్చేస్తానంటే ఆ కొండ మీదకి తీసుకుని వెళ్తున్నాడు. అరే రారా దేవునికి మనం బలిద్దాం, అంతకుముందు ఎన్నో గొర్రెలు మేకలను బలిచ్చేశాడు, ఇప్పుడు అలాగే మమ్మీ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి కిస్ పెట్టేసి వచ్చారా, మమ్మీ మేము వెళ్తున్నాం, మేము కొండ మీదకి మోరియా కొండ మీదకి వెళ్తున్నాం బలివ్వటానికి. అరే వెళ్ళండిరా, ఎవరితో, డాడీతో వెళ్తున్నాం. ఓకే గో, డాడీతో వెళ్తున్నాడు. చక్కగా మంచి మంచి పువ్వులు పూలు చొక్కా వేసుకొని, పైన టోపీ పెట్టుకొని, చక్కగా మంచి షూ వేసుకొని స్టైల్గా తయారయ్యి ఓ పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు తండ్రితో పాటు. వెళుతూ వెళుతున్న సమయంలో కట్లు మోస్తున్న వాళ్ళు వెనకాలన్నారు, కత్తి పట్టుకున్నోడు ఇంకొకడు ఉన్నాడు, తాడు పట్టుకున్నోడు ఇంకొకడు ఉన్నాడు, ఏమో వీళ్ళందరూ ఉన్నారు. తండ్రి కొడుకులు నడుచుకుంటూ వెళుతున్నారు, ముద్దు ముద్దు మాటలు చెప్పుకుంటూ. ఇప్పుడు ఈ కొడుకు అడుగుతున్నాడు, డాడీ చిన్న మాట, ముసలోడు అయిపోయేటప్పటికి కొంచెం నీకు మతిమరపు వచ్చేసింది, కత్తి తీసుకొచ్చావు, కట్టెలు తీసుకొచ్చావు, నిప్పు తీసుకొచ్చావు, తాడు తీసుకొచ్చావు, అన్నీ తెచ్చావు, అసలు బలిపోసలేదు డాడీ, ఏడు పిచ్చ డాడీ, అసలు అది మర్చిపోయి వచ్చేసావు నువ్వు, అసలు ప్రాముఖ్యమే అది కదా, ముఖ్యమైన దాన్ని వదిలిపెట్టేసి నువ్వు ఇదేం డాడీ ఇలా తెక్కల పని చేస్తున్నావు అన్నాడు. దానికి ఆయన అన్నమాట ఏం చెప్పనా, యెహోవా జైరే, పర్వతం మీద దేవుడే చూసుకుంటాడు రా అన్నాడు. దాని అర్థం యెహోవా ఇరే అనే మాటకు అర్థం మనకు ఏ సమయానికి ఏది అవసరం ఉందో మన అక్కర్లన్నీ తీర్చే దేవుడు ఉన్నాడు రా, ఆ సమయానికి రైట్ టైంలో ఆయన మన అక్కర తీరుస్తాడు రా, రైట్ టైంలో మన అక్కర తీర్చే దేవుడు మనకు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, కొడుకు కూడా ఎలా పెంచాడంటే దేవుడు ఎట్ట చెబితే, తండ్రి ఎట్ట చెబితే అట్లా లోబడిపోయేటట్టుగా పెంచాడు. ఇప్పుడు అలాగే డాడీ యెహోవా ఇరే అన్నాడు, బయలుదేరి తండ్రితో పాటు వెళ్ళిపోతున్నాడు.
వెళుతున్న సమయంలో సగం దూరం వెళ్ళిన తర్వాత అరే కట్లు తీసి నెత్తి మీద పెట్టండి అన్నాడు. కట్లు పెట్టారు. అరే ఆ తాడు ఆ నిప్పు ఆ కత్తి నాకు ఇచ్చేసేసి మీరు అంతా ఇళ్ళకి వెళ్ళిపోండి అన్నాడు. ఎవరిని పనివారు అందరినీ అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు తండ్రి కొడుకులు మాత్రమే వీటన్నిటి మోసుకొని కొండపైకి ఎక్కారు. కొండపైకి ఎక్కి ఆ స్థలంలో బలిపీఠం కడుతుంటే ఆ పిల్లోడు అప్పగ ఇస్తున్నాడు, తండ్రి బలిపీఠం కడుతున్నాడు. మొత్తం బలిపీఠం అంతా కట్టడం అయిపోయింది. ఇప్పుడు ఈ బలిపీఠాన్ని చక్కగా నిప్పులు అంటిచ్చాడు. నిప్పులో మండుతుంది ఈ బలిపీఠం. మండుతున్న సమయంలో ఏం చేశాడు తెలుసా? కొడుకుని దగ్గరికి తీసుకున్నాడు. ఇంకెట్నుండి వస్తుందా బలిపశువు అని చూస్తున్నాడు కొడుకు. కొడుకుని అలా దగ్గరికి తీసుకున్నాడు, కౌగిలించుకున్నాడు. కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటే ఏంటి మా డాడీ ఇప్పుడు నన్ను కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు ఏంటి అనుకున్నాడే కానీ తనే బలిపశువు అన్న సంగతి కొడుకు తెలియలేదు. ఇప్పుడు ఆ కొడుకుని అలా అలా కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటూనే కింద పడేసి తాళ్ళు పెట్టి కట్టేయడం స్టార్ట్ చేశాడు. కింద పడేసి తాళ్ళు పెట్టి కట్టేసి అట్లా పట్టుకొని కొడుకుని బలిపీఠం మీద వేస్తాడు. ఇప్పుడు ఇంకా మనస్సు కొంచెం ఆగాడంటే ఇక కరిగిపోతాయి, నా వల్ల కాదయ్యాన్ని బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడంటే నువ్వు అడిగావు నేను ఇస్తున్నానని కత్తెత్తాడు, ఇక తీసుకోండి అయ్యా అని దించేస్తున్నాడు. ఆ లాస్ట్ మూమెంట్ వరకు దేవుడు ఆగాడండి. ఆపో చేయి ఆపేశాడు దేవుడు. కిందకి దిగినట్లా దిగట్లా కిందకి ఆపో అర్జున్ నీ కొడుకుని బయటికి తీ. కొడుకును బయట తీశాడు. అదిగో నీ కొడుకు బదులుగా బలైపోవడానికి అదిగో పొదల్లో చిక్కుకున్న పొట్టేలు ఉంది, నువ్వు వెళ్ళి దాన్ని తీసుకుని వచ్చి నీ కొడుకు బదులుగా బలివో. హల్లెలూయా. దేవుడు సిద్ధం చేశాడా? సిద్ధం చేసిన దాన్ని ఎప్పుడిచ్చాడు? రైట్ టైం, నెవర్ టూ లేట్. ఇంకొక సెకండ్ అయితే లేట్ అంతే. లేట్ ఐజక్ అనేది వచ్చేసేది. లేట్ ఐజక్ కాదు, ఐజక్ని దేవుడు సజీవంగా ఉంచాడు. ఐజక్కు బదులుగా బలైపోవటానికి గొర్రెపిల్లను వాళ్ళు నమ్మిన ప్రకారం సిద్ధపరిచాడు. ఆ రోజు అబ్రహాము నమ్మిన ప్రకారం, దేవుడిచ్చిన మాట ప్రకారం చేసిన దేవుడు ఈరోజు ఇక్కడ కూర్చున్న మనకు మాట ఇచ్చిన ప్రకారం చేయడా? డెడ్ లైన్ వరకు ఒకవేళ మనం రావచ్చు. ఏ టైంలో ఎలా చేస్తాడో తెలియదు, కానీ ఆ టైంలో లేటెస్ట్గా దేవుడు అప్పటికప్పుడు, ఎందుకంటే అదే అంటాడు నిర్ణయ కాలంలో అప్పటికప్పుడు దేవుడు చేయగలిగిన సత్తా కలిగిన దేవుడు. హల్లెలూయా. ఎలా చేస్తాడో తెలియదు, రైట్ టైం. ఒక్క సెకండ్ లేట్ అయితే ఏమయ్యేది? మన జీవితంలో చేయగలడు దేవుడు అలాగా. మన జీవితంలో చేయగలడు. తను ఇచ్చిన మాట ప్రకారం దేవుడు చేస్తాడు. ఆమెన్ చెప్పండి. ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలంటే ఇలాంటి చాలా సంగతులు ఉన్నాయి. ఇక్కడ ఈ రెండో సబ్జెక్ట్లో నేను చెప్తున్నాను, నిర్ణయ కాలంలో మనందరికీ ఒక నిర్ణయ కాలం ఉంది. ఆ నిర్ణయ కాలంలో చేస్తాడు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూస్తే ప్రతిదానికి సమయం గలదని, ప్రతిదానికి సమయం గలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం గలదు. ఓకే, పుట్టుటకు చచ్చుటకు నాటుటకు నాటబడిన దాన్ని పెరిగిపోయేటకు చంపుటకు బాగు చేయుటకు పడగొట్టుటకు కట్టుటకు ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్యమాటకు రాళ్ళు పారవేయటకు రాళ్ళు కుప్పబాయి వేయటకు కౌగిలించుటకు కౌగిలించుట మానుటకు ఇలా ప్రతిదానికి సమయం గలదు, ప్రతిదానికి సమయం గలదు. 11వ వచనం, దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఏది కాలములు అది చక్కగా ఉండునట్లు ఆయన సమస్తం నియమించాడు. డిసెంబర్లో మామిడి పళ్ళు కావాలని దొరికితే మీకు, సీతాఫలం ఇప్పుడు తినాలంటే దొరుకుతుందా? సీతాఫలం కావాలంటే మీరు డిసెంబర్ వరకు లేకపోతే నవంబర్ వరకు అట్లీస్ట్ వెయిట్ చేయాలి. మామిడి పళ్ళు కావాలంటే ఇదిగో ఇప్పుడు దొరుకుతాయి. ఇది మామిడి పళ్ళు దొరికే సీజన్, ఇంకొక నెల అయితే మామిడి పళ్ళు దొరకవు. అంటే ఇది మామిడి పళ్ళు సీజను, రాబోతున్న సీజన్ ఏమో సీతాఫలం సీజను, ఆ తర్వాత మరి ఇంకో ఫలం వచ్చే సీజను. ఇలా ప్రతిదానికి సీజనల్గా వాటన్నిటిని ఫ్రూట్స్గా సీజనల్ ఫ్రూట్స్ అంటారు. అందుకే వాటిని ఏ సీజన్కి ఏ ఫ్రూట్ను దేవుడు ఎలాగో వాటికి ఎలాగైతే డిసైడ్ చేశాడో ఏ సీజన్లో మనకేం చెయ్యాలో అన్నిటిని నిర్ణయించి ఉంచాడండి. ఆ నిర్ణయ కాలంలో తప్పక మనల్ని దేవుడు కరుణిస్తాడు. మన కోసం కూడా ఒక కాలం నిర్ణయించాడు, అది మాత్రం వాస్తవం. మిమ్మల్ని బ్లెస్ చేయడానికి, మిమ్మల్ని పైకి తేవడానికి, మీ స్థితిగతులు మార్చడానికి ఒక టైం డిసైడ్ చేశాడు, ఒక డేట్ డిసైడ్ చేశాడు. ఆ డేట్ వచ్చినప్పుడు, ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనం బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా. అయితే అప్పటి వరకు మనం ఎలా ఉండాలి? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనసులై, ఆయన చేతుల కింద దీన మనసులుగా మీరుంటే ఆ టైం వచ్చినప్పుడు గ్యారంటీ హెచ్చిచ్చేస్తాడు. సీజన్ వరకు మనం వెయిట్ చేస్తూ ఉంటే ఆ సీజన్ వచ్చినప్పుడు మామిడిపళ్ళు తింటాం. సీజన్ వరకు వెయిట్ చేస్తే ఆ సీజన్ వచ్చినప్పుడు మనం తింటాం తప్పనిసరిగా సీతాఫలం. అన్ సీజన్లో మనం కావాలన్నా దొరకదు. మన దేవుడు కూడా మనందరికీ ఒక సీజన్ డిసైడ్ చేశాడు, ఒక కాలం డిసైడ్ చేశాడు. ఆ కాలం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ కార్యాలన్నీ నెరవేరిపోతాయి మన పట్ల. ఆమెన్ ఆమెన్ చెప్పండి. కాబట్టి ఇక్కడ కూర్చున్న మీరు సతమతం అయిపోతున్నారు. మీరు కూర్చున్న మీరు, మీరు అనుకున్నది సైమంలో జరగలేదని మీరు టెన్షన్ పడుతున్నారు. ఆయన ఖచ్చితంగా డెడ్ లైన్ వచ్చినప్పుడు అక్కడ ఎలా చేశాడో అలాగే చేస్తాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో అక్కడ తల్లి అడుగుతుంది, ఏసయ్యా నువ్వు సంథింగ్ ఏదో చేయాలి, అది పెళ్ళి అయిపోయేటట్టుంది. అప్పుడు ఆయన ఏమన్నాడు? అమ్మా నా సమయం ఇంకా రాలేదు, వచ్చినప్పుడు చేస్తా. పెళ్ళి అయిపోయిన తర్వాత అప్పుడు వస్తుందా నీ సమయం?
వెళ్ళి ఆగిపోయిందరు చేస్తావయ్యా? లేదు, చేస్తాడు. సమయం వచ్చింది. ఏముందమ్మా, ఏముంది అక్కడ? ఖాళీ అయిపోయిన 6 బాళ్ళు ఉన్నాయ్యా, నీళ్ళతో నింపేసేయండి. దేవుడు చెప్పిన మాట చేశారు అక్కడ, చూడండి. ఆయన ఏం చెప్పాడు ఆ మాట ప్రకారం చేశారు. అప్పుడు వెంటనే వాడిని తీసుకుని వెళ్ళి ఇవ్వండి అన్నాడు. అవి అద్భుతమైన రసం అని జనమంతా ఆనందించేస్తున్నారండి. ఎక్కడుంచారా ఏ రసం? ఇన్నాళ్ళు ఎక్కడ దాచిపెట్టారా ఏ రసం? ఎంత మధురంగా ఉంది. జనమంతా అంటుంటే ఆశ్చర్యపోయారు వీళ్ళు. ఈ ఆశ్చర్యం జరగడానికి కారణం దేవుడు చెప్పినట్టుగా వారు చేశారండి. దేవుడు చెప్పినట్టుగా వారు చేశారు. దేవుడు తాను ఇచ్చిన మాట చెప్పున ఆయన చేశాడు. ఈరోజు దేవుని మాట చెప్పిన మనం చేస్తే మన పక్షాన దేవుడి కార్యాలు చేయటానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. దేవుడు తాను ఇచ్చిన మాట చెప్పిన చేస్తాడు. ఎప్పుడు చేస్తాడంటే ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు చేయకుండా మానడు, చేయకుండా మానడు. తప్పక దేవుడు మనకు నిర్ణయించిన కాలం ఒకటి ఉంది. ఆ కాలం వచ్చినప్పుడు మనల్ని కరుణించకుండా మాత్రం ఆయన ఉండడు, కరుణిస్తాడు. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెథెస్ద మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9:00 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.